తెలంగాణలో ఏపీ వాళ్ళను కొడుతున్నారన్న చంద్రబాబు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏపీలో పరిపాలన చేతకాక టీఆర్ఎస్ మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన. తాము పోలవరం ప్రాజెక్టు ఆపుతున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ పేరు తలుచుకోకుంటే చంద్రబాబుకు పూట గడవటం లేదని అన్నారు తలసాని. తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు, ఆయన పని మన ఆస్తి కొట్టేశాడు, బంగారు గుడ్డు పెట్టే బాతు నేనే అభివృద్ధి చేశా, ఉన్న పళంగా కొట్టేశారు, కట్టుబట్టలతో మనల్ని పంపించారు, కష్టాన్ని ఎదుర్కొన్నాం. మళ్ళీ నేను ఒకటి ఆలోచించా, హైదరాబాద్ కంటే మన అమరావతి బ్రహ్మాండంగా ఉండాలని ఒక పట్టుదలతోనే ముందుకు పోయాను. అది చూశాడు, మన దగ్గర డబ్బులు లేవనుకున్నాడు, ఏదో భిక్షం వేయాలనుకున్నాడు. అమరావతి ఫౌండేషన్ రోజున నేను పిలిస్తే నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా, కానీ ప్రధానమంత్రి మట్టి నీళ్ళు ఇచ్చాడు, ఆయన బాధపడతాడని నేను ఇవ్వలేదని చెప్పాడు. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేసి మనకు రావాల్సిన వాటాలో పంపకం ఇవ్వకుండా 500 కోట్ల రూపాయలు భిక్ష వేస్తానంటున్నాడు. నీ బిచ్చో నాకు అవసరంలా, నేనే అవసరమైతే నీకు 500 కోట్లు ఇస్తాను తప్ప నీ దయాదాక్షలపైన నేను లేను. ఈరోజు మన కేసీఆర్ గారిని చూస్తుంటే పక్క రాష్ట్రం అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మనమన్నా ఇన్నిసార్లు కేసీఆర్ గారి పేరు తలుచుకుంటామో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2 గంటలకు పండుకుంటూ కూడా మేలుకొస్తే కేసీఆర్ అంటారు. మరి ఈరోజు మీరు టీవీలన్నీ చూస్తుండ్రు. మరి ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం చెప్పుకోవడానికి ఏమీ లేక ఓన్లీ కేసీఆర్